अंदर नमस्कार ग्रो तेलुगु यूट्यूब चैनल स्वागत है नेनु मी चाटर रमेश नी इवाल मन की ग्रो रीड सीरीज लो मन डिस्कस चेयबोयेदि एंटंटे वन अप ऑन वॉल स्ट्रीट अनि चेप्पिन पीटर लिंच अने ओक इन्वेस्टर अलागे ओक फंड मेनेजर एवरैते उन्नारो ई पुस्तकानि 1989 लो रासी అప్పుడే పబ్లిష్ చేశారండి. ఇన్ఫ్యాక్ట్ ఆ కాలంలో చూసుకుంటే కనుక ఇది మోస్ట్ సోల్డ్ పుస్తకాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవాలి నిజానికి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ పుస్తకం గురించి పూర్తిగా అసలు ఏమి మంచి మంచి విషయాలు ఉన్నాయి, అందులో మనకి పనికొచ్చే 5 మంచి విషయాలు ఏంటి అన్నది ఒకసారి ఇవాళ విశ్లేషిద్దాం. అందుకంటే ముందర మై గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. సో నిజానికి అసలు ఈ పీటర్ లించ్ అని ఆయన ఎవరు అలా చూస్తే కనుక ఆ కాలంలో వీళ్ళు మేనేజ్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో, ఈయన మేనేజ్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ దాదాపుగా 29.2% రిటర్న్స్ తెచ్చిందండి. ఈయన రాసిన ఈ పుస్తకంలో 5 ముఖ్యమైన విషయాలు మనకు పనికొచ్చేవి ఏంటన్నది చూద్దాం. ముఖ్యంగా మొదటిది ఏంటంటే ఏ కంపెనీలో మనం షేర్లు కొనాలి అనేది ఆలోచించినప్పుడు ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే మనం రోజువారీ జీవితంలో ఏ కంపెనీల యొక్క ప్రోడక్ట్లు వాడుతున్నామో, ఆ కంపెనీల యొక్క ప్రోడక్ట్లు లేకపోతే సర్వీసులు ఏవైతే అందుకుంటున్నామో వాళ్ళకి కనుక వాళ్ళ షేర్లు కనుక స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే వాటిని కొనుక్కోమంటారండి ఈయన. సో ఉదాహరణకి ఏదో కంపెనీది కాఫీ మనకు నచ్చిందనుకోండి, ఆ కాఫీ ప్రోడక్ట్ ఏ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారో వాళ్ళ షేర్లు కనుక స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే ఖచ్చితంగా దానికి గ్రోత్ ఉంటుందని అనుకోవాలి కదా మనం. అందుకని చెప్పి ఆ కాఫీ అమ్మే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క షేర్లు కొనుక్కోవాలని చెప్పి నేను సజెషన్ ఇస్తున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా మనం ఏ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నామో ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తాం, అలాగే ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ చదువుతాం. ఇలా చేసినప్పుడు మంచి మంచి కంపెనీల గురించి మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. అలా తెలిసినప్పుడు ఆ లిస్టు ఏదైతే ఉంటుందో, మనం రోజువారీ జీవితంలో వాడే వాటి యొక్క లిస్ట్ ఏదైతే ఉంటుందో, వాటి కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీల యొక్క లిస్టు అన్నీ కూడా చాలా పెద్దగా డీటెయిల్డ్గా ఉంటాయండి. సో ఖచ్చితంగా వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తేనే మనకు మంచి ఆదాయాలు వస్తాయన్నది ఈయన ముఖ్య ఉద్దేశం. రెండో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేప్పుడు మీలాగా నాకులాగా ఎవరైతే కనుక ఇండివిజువల్ ఇన్వెస్టర్లు ఉంటారో మనకి ఉండే ఒక సౌకర్యం ప్రొఫెషనల్ అనలిస్టులకి లేకపోతే ఫండ్ మేనేజర్లకి ఉండదండి. ఏంటంటే చిన్న చిన్న కంపెనీల్లో ఈ ఫండ్ మేనేజర్లు లేకపోతే ఈ అనలిస్టులు అన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేరండి, ఎందుకంటే వాళ్ళకి అది ఉద్యోగం లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ అది. ఒకవేళ చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒకవేళ అది ఫెయిల్ అయితే వాళ్ళనే అంటారు, అదే కనుక పెద్ద కంపెనీలో డబ్బులు పెట్టి ఫెయిల్ అయినా కూడా వాళ్ళు అనరు. అందుకని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద కంపెనీల యొక్క షేర్లు సజెషన్లు ఇవ్వడాలు లేకపోతే వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి చేస్తారు, తప్పితే చిన్న కంపెనీల్లో వాళ్ళు అసలు డబ్బులు పెట్టరు. కానీ మీరు నేను ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్గా ఖచ్చితంగా ఆ పని చేయగలుగుతాం. ఎందుకు చేయగలుగుతాం, మనం సొంతంగా ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ మొత్తం చదువుతాం, అలాగే ఆ కంపెనీ గ్రోత్ ఎలా ఉంటుందన్నది కూడా మనం విశ్లేషిస్తాం. అన్నీ చేసిన తర్వాత మనకు నచ్చితే మాత్రమే కొంటున్నాం. అలాంటప్పుడు మనం కొంచెం రిస్క్ తీసుకోవడంలో తప్పలేదు, అది బాగా ఎదిగిందనుకోండి మనకే మంచిది కదా. అందుకని చెప్పి ఆ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ముఖ్యమని చెప్పి ఈయన చెప్తున్నారనమాట. ఈ పుస్తకంలో మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా కంపెనీలో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్న దాని గురించి మనకి చాలా క్లియర్ పిక్చర్ ఉండాలండి. ఏదో మా ఫ్రెండ్ చెప్పాడను, లేకపోతే మా అన్నయ్య ఇన్వెస్ట్ చేసాడనో, తమ్ముడు ఇన్వెస్ట్ చేసాడు, లేకపోతే మేము ఈ గ్రో ఛానల్లో చెప్పామను, అస్సలు ఇన్వెస్ట్ చేయకూడదు. ఖచ్చితంగా మీకంటూ ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఏంటన్నది మీ దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ కంపెనీలో ఈ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ మిగతా వాళ్ళకు కూడా నచ్చుతాయి అని మీకు కనుక ఓ కాన్ఫిడెన్స్ ఉంటే అదే కాన్ఫిడెన్స్ మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క సేల్స్ బాగుండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఖచ్చితంగా బాగుంటుందండి. అలాగే అలా ఉన్నప్పుడు మీరు కనుక ఆ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీ షేర్ల యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది కదా. అందుకని చెప్పి ఖచ్చితంగా మీరు మంచి కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క ఫండమెంటల్స్ అన్నీ అనలైజ్ చేసి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానో అర్థం చేసుకుని దాని తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు మంచి గ్రోత్ ఉంటుందండి. అంతేకాదు ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే అనలైజ్ చేయడం కాదండి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత తరువుగా దాన్ని అప్పుడప్పుడు ఎలా పనిచేస్తుందో కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఇన్వెస్ట్ చేసి వదిలేసామనుకోండి,
ఆ కంపెనీ లాస్లోకి వెళ్తూ ఉంది, అయినా కానీ నేను వదిలిస్తే కనుక మేబీ నా షేర్ ప్రైస్ యొక్క వాల్యూ పడిపోతూ ఉండొచ్చు, అప్పుడు మనకే నష్టం అది. సో అందుకని చెప్పి ఇన్వెస్ట్ చేయడం చేసేటప్పుడు మాత్రమే అనలైజ్ చేయడం కాదు, ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి దాని మీద. నాలుగో చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు అన్నది మీ దగ్గర ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఏంటంటే, ఉదాహరణకి 100,000 రూపాయలు నేను ఇవాళ పెట్టాను అనుకోండి, 100,000 రూపాయల్లో నాకు లాస్ వచ్చినా నేను నష్టపోను అన్న ఒక ధైర్యం మనకు ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకవేళ నష్టం వస్తే అమ్మో నా డబ్బులు పోయాయో అని ఏడవకుండా ఉండగలగాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్యానిక్ ఫీర్ ఉండకూడదు. ప్యానిక్ లేకపోతే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్టాక్ మార్కెట్లో అప్పు ఉంటుంది, డౌన్ ఉంటుంది, అవన్నీ మార్కెట్లో సహజం. అప్పు ప్రతిసారి అప్పే ఉండాలనుకోవడం కూడా తప్పే, ప్రతిసారి డౌన్లో వెళ్ళిపోతుంది అనుకోవడం కూడా తప్పే. సో అప్పున్నప్పుడు గెయిన్స్ వచ్చాయని ఆనందపడాలి, డౌన్ అయినప్పుడు లాస్ వచ్చాయని చెప్పి ఆలోచించాలి. కానీ భయంకరంగా బాధపడిపోయి మనల్ని బీపీలు తెచ్చేస్తున్నలాగా టెన్షన్ పడిపోకూడదు. అది చాలా ముఖ్యమైన విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఇందులో ఏంటంటే, స్టాక్ మార్కెట్లో షేర్లు ప్రైస్లు తగ్గడం అనేది కామన్. ఆ తగ్గినప్పుడు అమ్మో తగ్గిపోతుంది షేర్ ప్రైసు, ఇక నేను అమ్మేసుకోవడం మంచిది అనుకుని అమ్మేసుకోవడం చాలా తప్పు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. మీరు కొన్న రేటు ఎప్పుడు కూడా లీస్ట్ ప్రైస్ అవ్వదు, మీరు అమ్మేసిన రేటు ఎప్పుడు కూడా బెస్ట్ ప్రైస్ అవ్వదు. స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చేస్తున్నాయి లేకపోతే స్టాక్ ప్రైస్ పడిపోతుందని చెప్పి భయపడిపోయి అమ్మేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు చివరిగా లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఓ కంపెనీ యొక్క ప్రోడక్ట్ లేకపోతే ఒక చిన్న కేటగిరీ ఆఫ్ సర్వీసెస్ ఏదైనా బాగా పర్ఫామ్ చేస్తుందంటే డజంట్ మీన్ ఆ కంపెనీ మొత్తం బాగా పర్ఫామ్ చేస్తుందని కాదు. సో మీరు చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేయాలి. దీనికోసమే ఈ లిస్టెడ్ కంపెనీస్ అన్నీ కూడా ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు, దాన్నే సెగ్మెంట్ రిపోర్ట్ అని అంటారనమాట. మీరు ఏదైనా కంపెనీ ఫినాన్షియల్స్ తీసి చూస్తే కనుక ఫినాన్షియల్స్ బ్యాలెన్స్ షీటు, పిఎండ్ఎల్, నోట్స్ అకౌంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఓ సెగ్మెంట్ రిపోర్ట్ అని ఉంటుంది. అందులో వాళ్ళు ఏ రకాల ప్రోడక్ట్స్లో ఉన్నారో ఆ లైన్ ఆఫ్ బిజినెస్లు అన్నింటికి కూడా ఒక సెగ్మెంట్ రిపోర్ట్ అన్న ప్రిపేర్ చేస్తారు. అందులో అసలు మనం ఏ ప్రోడక్ట్ అయితే సక్సెస్ఫుల్ అనుకుంటున్నామో అందులోంచి ఈ కంపెనీకి ఎంత రెవెన్యూ వస్తుంది, అందులోంచి ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, అవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. అవన్నీ అనలైజ్ చేస్తే మాత్రమే మనకి ఆ కంపెనీలో ఈ ప్రోడక్ట్ వల్ల ఎంత గ్రోత్ ఉంటుంది లేకపోతే ఎంత తగ్గుతుంది అన్న ఒక విశ్లేషణ అయితే చేసుకోగలుగుతాం మనం. ఉదాహరణకి నెస్లేలో ఒక ప్రోడక్ట్ నూడిల్స్ అండి, అంటే మ్యాగీ నూడిల్స్. కానీ మ్యాగీ నూడిల్స్ వల్ల మాత్రమే నెస్లే నడుస్తుందని మాత్రం మీరు అనుకోకూడదు. ఎందుకంటే మ్యాగీ నూడిల్స్ మొత్తం నెస్లే యొక్క వ్యాపారంలో 5% 10% ఉండొచ్చు, ఉదాహరణ చెప్తున్నాను. అంతే తప్పితే మొత్తం నెస్లే కంపెనీ మొత్తం కూడా మ్యాగీ మీదే పడి బతికేస్తుందని కాదు కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఒక బ్రాండ్కి మంచి వాల్యూ ఉందంటే ఆ బ్రాండ్ పట్టుకుని ఆ కంపెనీ షేర్ ప్రైస్ భయంకరంగా పెరిగిపోతుందని మాత్రం ఎప్పుడు అంచనా వేయకండి. ఎందుకంటే ఆ ఒక్క బ్రాండు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందన్నది చూసుకున్న తర్వాత మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం ఆ కంపెనీ యొక్క పొజిషన్ ఎట్లా ఉంటుందన్నది. సో ఇవన్నీ కూడా మన పీటర్ లించ్ గారు వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్ అనే పుస్తకంలో మెన్షన్ చేశారండి. ఇవి నాకు నచ్చిన 5 ముఖ్యమైన విషయాలు ఈ పుస్తకంలో. ఒకవేళ కనుక మీకు వేరే ఏవైనా నచ్చాయనుకోండి ఈ పుస్తకం చదువుకుంటే ఆల్రెడీ, ఖచ్చితంగా వాటిని మాకు కామెంట్ సెక్షన్లో రాసి మెన్షన్ చేయండి, మేము కూడా అర్థం చేసుకుంటాము అవి. అలాగే ఒకవేళ మీరు కనుక వేరే ఏవైనా పుస్తకాలని మేము ఈ గ్రో రీడ్స్ ద్వారా మీకు అందజేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా వాటిని కూడా, ఆ పుస్తకాలను కూడా మాకు ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ వాటిని కూడా మేము చదివి మీకోసం విశ్లేషిస్తాం వాటిని. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, మేము రీసెంట్గా గ్రో టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి. సో ఖచ్చితంగా మీరు అందులో కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం, మీరు సబ్స్క్రైబ్ అయితే కనుక ఎన్నో స్టాక్ మార్కెట్ అప్డేట్స్, అలాగే మార్కెట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందులో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో దట్ మీరు అప్డేటెడ్గా ఉండొచ్చు మాతో పాటు. అప్పటిదాకా ఉంటాను మరి, నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.